धन्यवाद రవిశంకర్ నండి మేడం. ఇప్పటివరకు ఓకే చెప్పండి చెప్పండి. మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, టీవీలో చూస్తా ఉన్నాం, రాపాక వర ప్రసాద్ గారు జనసేన పార్టీ దగ్గర ఏకైక ఎమ్మెల్యే, తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే మొన్న ఎలక్షన్ లో ఆయన అమలాపూర్ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ పార్టీ ఓటమి తర్వాత ఆయన కాస్త పార్టీకి దూరంగా ఉన్నట్టే మాకు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మరి పుకార్లు ఎక్కువగా ఉన్నాయి, ఎలా అంటే వరప్రసాద్ గారు పార్టీ మారుతారు అనేది బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. దానికి నిన్న మేము నిన్న అయితే రాజకీయం ఏమీ లేదు, నాతో ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. నిన్న మలికిపురం కాలేజీ గ్రౌండ్ కాలేజీ అధ్యాపకులు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే గారితో చర్చించడానికి అఖిలపక్షం కలిసి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన మాకంటే ముందు వెళ్ళి కార్యకర్తల మీటింగ్ స్టేజ్ ఎక్కడం జరిగింది. అలా వెళ్ళి ఉండకూడదు, ఆయన వెళ్ళడంతో ఎవరో ఆ వీడియో తీసి దాన్ని టీవీకి సోషల్ మీడియా పెట్టి అవగాహన చేశారు. తర్వాత దాన్ని వివరం డైరెక్ట్గా ఇచ్చేసాను. నేను ఎంతో కష్టపడ్డాను వైఎస్ఆర్సీపీలో, నాకు సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ ఇష్టం లేకుండా కంటెస్ట్ చేశాను ఓడిపోతానని తెలిసి, అందుచేత ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యకి ఇచ్చారు కనుక నేను ఖచ్చితంగా పార్టీలో ఉండలేను ఆయన తెగ చెప్పారు. అదే నా సొంత ఇష్టం, పార్టీలో ఉంటారా మారిపోతారా అనేది రాజ్యాంగం కల్పించినందుకు ఆయన ఇష్టం. అయితే వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్థానాన్ని ఆయన కేటాయించి మరి ఎంతో గొప్పగా ఆయన సత్కరించింది కదా. ఆయన చెప్తూ ఉన్నారు కదా ఆయనకు అన్యాయం జరిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్స్ ముందు చెప్పలేదు నాకు తెలిసి, మరి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారేమో, కానీ ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అని చెప్తున్నారు కదా. ఒక మిత్రుడిగా నాతో ఉంటాడు కానీ రాజకీయంగా మేము కూడా కొంతగా దూరంగా ఉన్నాం. ఈ మధ్య కలిసే పార్టీలో కలిసి పనిచేస్తున్నాం. ఆయనకి పార్లమెంట్ టికెట్ పార్టీ ఇచ్చింది, అత్యున్నత పార్లమెంట్ టికెట్ ఆయన కేటాయించింది, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ ఆయన అసంతృప్తిగానే ఉన్నారు అప్పటి నుంచి. మొన్న కూడా కోనసీమలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జిని ప్రకటించినప్పుడు కూడా ఈయన్ని పిలిచి జిల్లా అధ్యక్షుడిగా ఉండమని అడిగినట్టు కూడా సమాచారం ఉంది, ఆయన తిరస్కరించినట్టుగా తెలిసింది మాకు. నేను అయితే ఓపెన్ గానే ప్రశ్న పెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉండట్లేదు, త్వరలో ఏ పార్టీలో జాయిన్ అవుతాం తర్వాత చెప్తున్నారు కూడా చెప్పడం జరిగింది. రైట్. ఆయన ఆయన అంటే అది ప్రీప్లాంట్ కాదని మీరు చెప్తున్నారు, సో ఆయన అభిప్రాయాన్ని చెప్పడానికి, ఆయన వైసీపీ నుంచి రిజైన్ చేయడానికి ఈ సందర్భాన్ని ఆయన వేదికగా చేసుకున్నారు అనేది జరుగుతున్న ప్రచారం. ఆయన మాకు కూడా మిత్రుడుగా లేదు వైఎస్ఆర్ కార్యకర్తగా మాకు కూడా తెలిసిన నిజమైన ఆయన పార్టీ వేడుతారు అని నిస్వార్థంగా మాకు తెలిసింది. అయితే నిన్న జరిగిన మంచి అవకాశాన్ని వినియోగించుకుని ప్రశ్న పెట్టి నేను పక్క తప్పకుండా చెప్పండి జరిగింది. రైట్. ఒక్కసారిగా అంటే మిగిలిన వాళ్ళ లెక్క వేరు, రాపాక లెక్క వేరు కదా. ఒక్కగానొక్క ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో, కాబట్టి ఆయనకు ఆ పేరు ఉంది. ఆయన చేసిన ఈ అదే ఆయన ఆ సమావేశానికి రావడం అనేది ఒకసారిగా కలకలం రేపిన పరిస్థితి. సో ఆ అవకాశాన్ని ఆయన మనసులో మాట బయటపెట్టడానికి ఒక వేదిక చేసుకున్నారు, ఆ తర్వాత ఆయన మాట్లాడారు కాబట్టి. రైట్. మీరు నాకు తెలిసి రాపాక వరప్రసాద్ జనసేన వైసీపీకి రాకముందు నుంచే మీరు వైసీపీలో ఉన్నారు, రైట్? అంతే కదా. రైట్. వైసీపీలోనే ఉన్నారు. అండ్ ఇక్కడ అంటే ఆయన చెప్తూ ఉన్నారు గొల్లపల్లి సూర్యారావు కాకుండా నాకు టికెట్ ఇచ్చి ఉంటే, అంటే రాపాక గారికి టికెట్ ఇచ్చి ఉంటే నేను గెలిచేవాడిని, నా విజయావకాశాలు దెబ్బతిన్నాయి, నన్ను అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి పంపించారు అని చెప్పి. నేను ఇందాక స్టాటిస్టిక్స్ చూశాను కొన్ని గణాంకాలు, ఆయనకి తక్కువే ఓట్లు రాలేదండి అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో. హరీష్ మాధుర్ లాంటి బాలయోగ్ గారి వారసుడు తనయుడు పోటీ చేసినా కూడా ఆయనకి 8 లక్షల ఓట్లు వస్తే ఈయనకి దగ్గరగా 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే అది వైసీపీని చూసా, జగన్ను చూసా, లేకపోతే రాపాకను చూసా అనేది మరి మీరే చెప్పారు, లోకల్గా ఉన్న పాలిటిక్స్ మీకు తెలుసు కాబట్టి. సో ఇన్నాళ్ళు మీరు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం కాబట్టి మీరు రాపాక గారితో నడిచారు. ఇప్పుడు ఆయన పార్టీ మారితే మీలాంటి నాయకులు కూడా మారే అవకాశం ఉంటుందా, లేదా వైసీపీలోనే ఉంటారా? సార్ మంచి కూర్చున్నాడు గారు, ఆయన అది ఆయన వ్యక్తిగతం, అది పార్టీ మారుతారని మాకు నిన్నటి వరకు తెలియదు అనుకుంటున్నారు బయట జనం, నాకు కూడా ఇప్పుడు చెప్పలేదు పార్టీ మారుతారని. మేమైతే వైసీపీలో ఖచ్చితంగా ఉండిపోతాం, పార్టీ మారి ఆలోచన మాకైతే ఎవరికి లేదు. ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఒక మిత్రుడిగా నేను ఎప్పుడు అడగలేదండి పార్టీ మారుతారని. దాన్ని అవకాశవాదం అనరా, ఓపెన్గానే చెప్పి దాన్ని అవకాశవాదం అనరా. పార్టీ బాగున్నప్పుడు, 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నప్పుడు పార్టీలోకి చేరి పనులన్నీ చేయించుకుని, మరి ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మలికిపురంలో ఏదో పెద్ద బిల్డింగ్ కట్టారంట,
కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటే ఆరోపణలు ఉన్నాయి. మరి నాకు తెలియదు, లోకల్ గా ఉన్న మీరే చెప్పాలి. మరి ఇది అవకాశవాదం అవదా? ఇది ఇవాళ సార్ ఎవరు పార్టీ నెగ్గి ఎవరు ఉన్నారు సార్, ఎవరికారే పార్టీ మారిపోతున్నారు, రాజకీయ విలువలు కోల్పోయారు. చేత ఎమ్మెల్యే అయిన వారు ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలే పార్టీ మారిపోతాం. ఇది పెద్ద విషయం ఏమన్నా డైరెక్ట్ చెప్పాను నేను. గొల్లపల్లి సూర్యారావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు నేను అనుకుంటాను, ఆయన కింద నేను పని చేయదలుచుకోలేదు, నేను వెళ్ళిపోతాను, నేను నిర్భయంగా నేను చెప్పేశారు పార్టీ నుంచి. రైట్, అంటే వెళ్ళిపోవడానికి ఇది ఒక అంశంగా ఆయన చూస్తున్నారు. జనసేన కార్యకర్త మీటింగ్ లో వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యం కలిగింది. ఆయన వెనకాల నేను కూడా ఉన్నాను, ఎమ్మెల్యే కలిగితే అఖిల పక్షం నేను కూడా ఉన్నాను. ఆయన కూడా రైట్ రైట్ కార్యకర్త మీటింగ్ అని తెలియదు. ఎమ్మెల్యే గారు పిలిచారంటే ఆ గదిలో కూర్చొని మాట్లాడతారో లేని మాట్లాడు అనుకున్నాం, కానీ కార్యకర్త మీటింగ్ లోకి వెళ్తారు నాకు పడితే నేత స్టన్నాయి. అవును రైట్. వెంకటపతిరాజు గారు ఏదో మాట్లాడాలనుకుంటారు, ఒకసారి చెప్పండి. ఏంటి రవిశంకర్ గారు, ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాకేం చేయలేదు అనేది తప్పండి. ఆయనకి చేసింది ఎందుకనంటే ఎంపీ ల్యాడ్స్ లో ఒక ఆయన ఇంట్లో రోడ్ వేసుకుంటే దాని మీద కంప్లైంట్స్ ఇస్తే అవన్నీ హోల్డ్ చేసింది. నేను దొంగోట్లు వేయించుకున్నాను అని చెప్తే పబ్లిక్ గా చెప్తే ఆ ఎంక్వైరీని హోల్డ్ చేసి పెట్టారు, ఇసుక కేసులు హోల్డ్ చేసి పెట్టారు, ఆయన పోలీస్ స్టేషన్ మీద దాడి కేసు హోల్డ్ చేసి పెట్టారు, అవన్నీ సాయమే కదండి. ఇసుక ర్యాంపులు ఇచ్చారు ఆయనకి, అది సాయమే. రైట్, అప్పుడు సాయం చేశారు. ఇప్పుడు సాయం చేసే పరిస్థితిలో పార్టీ లేదు, అధినేత లేరు, కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడాలంటే అధికారంలో ఉన్న పార్టీ పంచం చేరాల్సిందే. అదేనా ఆయన లాజిక్? అంతే, మీరు అన్నారు ఇందాక అమలాపురంలో ఇన్ని లక్షల ఓట్లు వచ్చినాయి ఎవరిని చూశానంటే ఆయన నెగ్గుంటే రాపాకం చూసి ఓడిపోతే వైసీపీని చూసి అని చెప్తారు. అంతే రైట్. మరొక రాపాక అనుచరులు వైసీపీ నాయకులు మంగ